రసిను టెన్షన్ తట్టుకోలేకపోతున్నా అసలు మీరు ఎక్కడెక్కడ తిరిగారు ఏం చేశారు కొంచెం చెప్పరా చాలా జరిగే సూరబాబు శాంపిల్ కి జూలో జ్యూస్ తాగాం అందరిలేమో ఆమ్లెట్ తిన్నాం సీను టీ తీసుకో ఈ విషయాలన్నీ కాదు గానీ నీ మనసులో ఉన్న ప్రేమ విషయం అమ్మాయికి చెప్పావా ఆ విషయం చెప్పాలంటే నేను చెమటలేట్ అవుతున్నాయి లేట్ అయితే కన్నీళ్ళు వస్తాయి అసలే అమ్మాయిది ఊరు కాదు ఏ టైంలో అయినా వెళ్ళిపోవచ్చు ఈ లోపు నీ మనసులో ఉన్న ప్రేమ విషయం అమ్మాయికి చెప్తే ఏదో ఒకటి జరగొచ్చు మీరేదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు టెన్షన్ అంటేనండి చెప్పండి 10th క్లాస్ పరీక్షలు కూడా ఎంత టెన్షన్ పడలేదండి మీ కళ్ళలో చూసి ఎలాగో చెప్పలేను తలంచుకొని చెప్పేస్తాను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను నిజమండి జీవితాంతం మీ పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటాను నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా సేను గారు మీ అల్లరి అమాయకత్వం నాకు నచ్చాయి అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేశాను అంతేకాని మీరు నా గురించి ఆలోచించినట్టు నేను మీ గురించి ఆలోచించలేదు పోన్లేండి ఆలోచించలేదు అన్నారు కానీ నువ్వు అంటే అసహ్యం రానిలేదు ఇక నుంచి అయినా నేను పెట్టుకున్న అప్లికేషన్ గురించి కొంచెం ఆలోచించండి ఏదో రకంగా ఆ మనసులో సీట్ కన్ఫర్మ్ అయితే దుబాయ్ వెళ్ళినంత ఆనందం ఒరే అబ్బాయిలో ఇవాళ తాగినంత తాగండిరా తినాలంత తినండిరా మీ అందరికి ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ బొద్దుమతి వెట్స్ శ్రీనివాస్ అవునరా ఇంతకు అమ్మాయి ఓకే అనేసిందా ఓకే అనేసినట్టే అట్టే ఏంట్రా నేను చెప్పాల్సింది చెప్పేశాను రా తన ఆలోచన చెప్తానంది సగం అయిపోయినట్టే కదా శ్రీను బాబు ఇప్పుడు ఆ పట్నాయకు వచ్చి ఖర్చు అంతా ఏంటంటే ఏం చెప్తావు ఈ టైంలో ఆకాశ్ యాదవ్ గురించి ఎదుగు రామ్కి అసలు ఈ మంచి అంతా నీ మూలనే జరిగింది ఏం సెక్యూరిటీ రామ్కి అయ్యో రామ్కి పొద్దున పావు బాజీ చేస్తుంటే అట్లగాడి ఇరిగిపోయిందిరా అట్లగాడి ఇరిగిపోయిందని పట్టాయకాడి చెప్పాను చేత్తో కలిపి ఏమన్నాడు అవునరా వా టార్చర్ రోజు రోజుకి ఎక్కువైపోతుందిరా ఇవాళ మన రామ్కి జరిగింది రేపు మనకు జరుగుద్ది ఏం చేయాలి ఎదురు తిరగాలి ఇప్పుడు ఆడు వస్తాడంటావా ఆరు టైం బ్యాడ్ అయితే వస్తాడు ఇదిగో ఏమయ్యా రారా ఇటు రారా నా డబ్బు తాగేస్తున్నారా మిమ్మల్ని దీరుబా అమ్మాయిలు చేస్తారంటే బీరుబా అమ్మాయిలు అవుతారా నా కలెక్షన్ ఎదురా ఈ కలెక్షన్ కి ఖర్చుకి ఎటువంటి సంబంధం లేదు ఓ ముఖ్యమైన పని మీద కూర్చోను సందర్భ రెండు బీర్లు అయితే రండి ఏంటి ఇంపార్టెంట్ పని అన్నారా మేము ఒకరిని కొట్టాలి దానికి మీ సలహా కావాలండి ఎందుకు కొట్టాలనుకుంటున్నారు వాడు మమ్మల్ని టార్చర్ చేశాడండి ఇంకా చేస్తానే ఉన్నాడు సార్ అంటే మీకు వాడి మీద చాలా కక్ష ఉందన్నమాట ఈ ఎమోషన్ లో వెళ్ళి నలుగురు నాలుగు పీగితే అది అక్కడతో అయిపోద్ది అది కాదు పద్ధతి కొట్టడంలో ఆర్ట్ ఉండాలి శాడిజం ఉండాలి రిధం ఉండాలి దరి ఉండాలి అప్పుడు వాడు సచ్చేదాకా అది మర్చిపోడు ఏమంటారా అందుకే కదా మిమ్మల్ని అడుగుతుంది అట్టతో చాలా క్లియర్ గా చెప్పండి ముందు కొట్టాల్సిన వాడిని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నామండి స్పాట్ పెడితే బెసక్ కూడదు అదే 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 ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ మనిషి అయినా కొట్టడానికి వెళ్తే వాడు పారిపోవడానికి ట్రై చేస్తాడు అన్ని దారులు మూసేయాలి అంటే ఏంటి రౌండ్ అప్ చేసేయాలి చెప్తాను ముందు పిడికిలు బిగించాలి మొదట దెబ్బలోనే విజయం ఉంటది కాబట్టి సాచి ముక్కు మీద గుద్దితే రెండు కళ్ళు బయర్లు కమ్మాలి నన్ను అర్థం లేకుండా ఆయన ఏం చెప్పారు దానికి రిధం ఉండాలి ధరు ఉండాలి మ్యూజిక్ ఉండాలని చెప్పారు కదా మ్యూజిక్ ఇప్పుడు దుబాయ్ కోసమని ముంబైలో మోసపోయిన కష్టఫలనం నష్టఫలం వృధా కాని ఓహో వీరు పట్నాయక్ రెడ్డి తెలుగు వాళ్ళం కదా నీ మోసం చేస్తే కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనబడది ఆ నాలుగో సింహమేరా ఈ సూరిబాబు 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 ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతాం ఆడే రమణ ఎప్పుడు వచ్చామన్నది కాదన్న ఎలా కొట్టామన్నది ఇంపార్టెంట్ బిల్డింగ్ వచ్చావు మా మందు తాగాం మడం తిప్పడం మడ తప్పడం వంశంలోనే లేదురా బుజ్జుకి బొడకని రావాలంటే దరువు ఉండాలి కదా పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు రే
ఇది కల కాదు బాబు నిజమే మీరేంటండి ఇలా వచ్చారు నేనే తీసుకొచ్చాను వీడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాదు ఈ చెత్త గ్యాంగ్ లీడర్ కటన గుటగుట సమర్థుడు వీడు మామూలుగా ఉంటేనే మనిషి మందేస్తే ముఖేష్ ఋషి విలన్ ఇప్పుడు కూడా ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదనే తీసుకొచ్చాను కానీ మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలని మాత్రం కాదు ఆ తర్వాత మీ ఇష్టం మధు మధు గారు మధు గారు వీడు పట్నాయక్ కాదురా కట్నాయక్ ఈయన డొడుకుని ఉండండి పెద్ద కుర్ర చేస్తలో మీరును ఊరుగాని ఊరొచ్చావు గొడవలు ఎందుకు సీన్ బాబు నువ్వు వెళ్ళి అమ్మాయి కాళ్ళ మీద పెట్టి క్షమించమని కోరుకో రేవతి గారు ఏంటి మధు ఉన్నారా లేదు ఊరు వెళ్ళిపోయింది ఊరు వెళ్ళిపోయారా ఎప్పుడు ఇప్పుడే స్టేషన్ లో దింపొచ్చాను వీటి స్టేషన్ ఎంత అవుతుంది 200 రూపాయలు ఒరే త్రిమూర్తిలో పొద్దునే తాకలేస్తుందంటరా అంత దైద్యం నిపించిన తర్వాత ఈ రిచ్నెస్ అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం పెడతలేరా అల్డు బాగా చదువుకున్నామ్మా మిమ్మల్ని దుబ్బ తీసిపోతా ఏంట్రా చుట్టూ తమ్ముడు రాజాలా బతుకుతున్నాడు రాజాలేక బతుకుతున్నాడు రాజ ట్రావెల్స్ రాజా లెవెల్ అని చెప్తున్నా దుబాయ్ లో రాజ ట్రావెల్స్ ఉన్నదా దుబాయ్ లో లేదండి అది ముంబై లో ఉంది ముంబై అంటే అంటే ఒకప్పుడు బొంబాయి ఇప్పుడు ముంబై అండి నీతో మాట్లాడే పని ఉంది ఏంట్రా ఓవర్ చేస్తున్నావు అలాగే అక్కడ నువ్వు చేసిన అంత పోలితే ఇక్కడ మేము చేసి చాలా తక్కువ బాగుందా ఇంకోటి కావాలా వద్దు ఇప్పుడు నువ్వు ఏం చేయాలి ఏం చేయాలి నేను చెప్పింది చేయాలి ప్రతిమతులు జాగ్రత్త మేనేజ్ చేయి ఇంట్లో మామూలు లేరు హలో ఎవరండి ఎవరా గొంతు మార్చి మాట్లాడుతున్నావు వై షేకు రమ్మను వాయించేస్తున్నాడు వెళ్తే కూర సాగిపోతే ఇది వచ్చి మ్యారేజ్ చెక్ మ్యారేజ్ హలో అక్కడ శ్రీనివాస్ ఇలియాస్ దుబాయ్ సీను ఉంది మీరెవరండి దుబాయ్ షేక్ అది లేక ఇక్కడ బావులు అన్ని ఎండిపోతున్నాయి వ్యాపారంలో లాస్ వచ్చి దుబాయ్ సెక్స్ చిచ్చి సెన్సెక్స్ దెబ్బతింటుంది మీది తమ్ముడిని జల్దీ దుబాయ్ పంపించండి లేకపోతే పూరా బిజినెస్ మీటేమే మిలగయా ఎవరే అది ఏక్ మినిట్ దుబాయ్ సెటు మా తమ్ముడిని అర్జెంట్ గా పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు గిట్లీ మాట్లాడుకోండి హలో కౌన రతు ఏంటి యజమాని బోల్తా హే మీది సీంది జల్దీ పంపిస్తుంది లేకపోతే లాసు ఉంది ఎంత లాసు లక్స్ లక్స రూపీస్ గడ లక్షలు ఉండవు కదా మీకు సమజ్ అవుతుందని గట్లా చెప్పిందే అచ్చా ఎవరు దుబాయ్ సీట్ అండి మా తమ్ముడు పంపించమని బతులాడుతున్నాడు ఇదిగోండి మీరు మాట్లాడండి నాకు డౌటే హలో దుబాయ్ సీట్ మీకు దన్నం పెడుతుంది అయ్యా ఈ గొంతు ఎక్కడ ఉన్నట్టుంది ఫోన్ లో వింటుంది మీది ఫ్యామిలీ దుబాయ్ రావాలని నాది ఆశ పడుతుంది తిన్ముత్లో అని మీ ఇంట్లో మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఉంది అని మాకు తెలిసింది దానికి ఇక్కడికి పంపిస్తే సినుని మించిపోతుంది దానికి కూడా ఏసీ ప్రొవైడ్ చేయండి హర్దిన్ కాఫీ ఇవ్వండి అది కూడా ఫ్యూచర్ లో గ్రేట్ పర్సన్ అవుతుంది దానికి ఎక్కువ ఎండలా పంపొద్దు దానికి గంటకి ఒకసారి ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి అరే గంటకి ఒకసారి రెండు వాతలు పెట్టుండ్రి ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు అంటే బావా ఇది చాలా వరస్ట్ ఫ్లాష్ బ్యాక్ అన్నయ్య దాన్ని ఇంకా నీచంగా నెరెక్ట్ చేస్తాడు నువ్వు వినలేవు నేను మూడు ముక్కల్లో తేల్చేస్తానే ఇడు దుబాయ్ వెళ్దామని బొంబాయి వెళ్ళాడు ఇడు తింగరాడు కదా ఈయన ఎవడో మోసం చేశాడు తిరిగి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు నేనేం తాగలేదు అన్నయ్య అంటే ఆయిల్ బౌలు పియ్యలు అన్ని అబద్ధాలేనా అంటే అక్క మరేమో నీ మొహం నాకు చూపించు అది జరిగింది చెప్పి నేను బాధ పెట్టే ఇష్టం లేక జరగని చెప్పిండు గంతేనా ఓకే ఓకే ఇక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుంటాడు థాంక్స్ బావ వాళ్ళకి అప్పటిదాకా గీడేం చేస్తాడు నువ్వు చెప్పింది చేస్తాడు ఏంద్రా చేస్తావా చేస్తానండి గియ్యాల నుంచి గీనికి ఏసు రూమ్ కట్టు బెడ్ కాఫీ కట్టు ఏంద్రో మరి నువ్వేం చేస్తావు మీరేం చెప్తే అదే చేస్తాను మామగారు రోజు పూట అన్నం బజ్ చెప్పండి మధు
చాలా దుర్మార్గుడు. తనతో పెళ్లి కొప్పుకోలేదని మా నాన్నని మెట్ల మీద నుంచి తోసేశాడు. నా వల్ల మీరు కూడా ప్రమాదంలో పడ్డాం. నాకు ఇష్టం లేదు. దయచేసి వదిలేయండి. మీకు ఇష్టం లేదని చెప్పుకుంటే వెళ్ళిపోయేవాడిని, కానీ మీరు భయపడుతున్నారు. మిమ్మల్ని భయపడదని చెప్పను, మీ భయాన్ని పోగొడతాను, వాడు భయపడేలా చేస్తాను. కాబట్టి మీరు ఆ గొట్టంగాడి గురించి ఆలోచించడం మానేసి నా అప్లికేషన్ గురించి ఆలోచించండి. మీరు దుబాయ్కి వెళ్ళాలనే అంబిషన్ని కూడా కాదనుకుని ప్రమాదం అని చెప్తున్నా ఫేస్ చేస్తానంటున్నారు. ఏంటో మొండి ధైర్యం. మొండి ధైర్యం లేదు, ఏమీ లేదండి. ఏదో ఆశ, ఇంగ్లీష్లో ఏమంటారు హోప్.